భార్య అలక భర్తకి అందంగానే ఉంటుంది, అలాగే భర్త కోపం భార్యకి ప్రేమగానే ఉంటుంది. ఇలాంటి అలకలు ప్రేమలు ఎన్నొచ్చినా ప్రతి క్షణం హ్యాపీగా గడిపే వాళ్ళని మిస్టర్ అండ్ మిస్సెస్ అని అంటాము. మరి అలాంటి మిస్టర్ అండ్ మిస్సెస్ ఈ స్టేజ్ మీదకి వచ్చే టైం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ దెం. లాస్ట్ వీక్ చేసిన తప్పు చేయను, ఏమైంది మిగతా నాలుగు జంటలు ఏవి అని అడగను. వాళ్ళు స్కూల్ టీమ్ కాబట్టి రెడీ అవ్వడానికి వాళ్ళ సెటప్ ప్రిపరేషన్ లో ఉన్నారని, రాబోతున్న వాళ్ళు బాగా చేయాలని నేను కోరుకుంటూ మా జడ్జెస్ కూడా కోరుకుంటుంటారు. కాబట్టి మా జడ్జెస్ ని పిలిచే టైం వచ్చేసింది. ఇంకా వెళ్ళి హ్యాపీగా కూర్చోండి. థ్యాంక్ యూ. ఓకే, సో మీ అందరికి తెలిసినట్టు ఈ రోజు మేము మిస్టర్ అండ్ మిస్సెస్ లో జరుపుకున్నాము స్కూల్ టీమ్. మరి స్కూల్ థీమ్ కంటిన్యూ అవుతుంది. మరి అది కంటిన్యూ అవ్వాలని అంటే, జంటలు రావాలని అంటే మా లవ్లీ జడ్జెస్ రావాలి. కాబట్టి ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ స్నేహ గారు అండ్ శివ బాలాజీ గారు. ఇలాంటి రొమాంటిక్ డాన్స్ చూస్తున్న తర్వాత మీ ఇంట్లో ప్రసన్న గారి రియాక్షన్, మీ ఇంట్లో మధు గారి రియాక్షన్ ఏమిటి? ఎంత లైవ్లీగా చేశారండి, వాట్ ఎ పర్ఫార్మెన్స్ అంటారు. ఇప్పుడు నిజం చెప్పండి, నిజంగా ప్రసన్న గారు ఏం చెప్తారండి? కెమిస్ట్రీ కలుసుకోవాలేదు చెప్తారు. ఇంకా ప్రసన్న గారు నెక్స్ట్ టైం ఏమన్నా రెయిన్ డాన్స్ ప్లాన్ చేయమంట. స్కూల్ థీమ్ స్టార్ట్ అవ్వాలంటే మీ చైల్డ్హుడ్ కి సంబంధించి లాస్ట్ టైం మీరు కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు గివెన్ అ ఛాన్స్, ఒకవేళ మీరు పాస్ట్ లోకి వెళ్ళిపోయి మీ చైల్డ్హుడ్ లోని ఏ ఏజ్, ఏ వయసు, ఏ ఫేస్ ని ఎంచుకుంటారు? ఈ వయసు అంటే మీరు ఇంకా చిన్న పిల్లలనా? అలా కాదు, మరి మాకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకొని వాళ్ళతో పాటు నేను చిన్న పిల్లలాగా వెళ్ళిపోతాను అన్నమాట. సో అది మంచి మూమెంట్ ఉంటుంది. సో స్వీట్, సూపర్. స్నేహ గారు, నేను 12th స్టాండర్డ్ లోనే ఐ కేమ్ ఇన్ టు ఇండస్ట్రీ. అప్పుడు వచ్చినప్పుడు ఐ డెంట్ నో దట్ మూవీ ఇస్ గోన్ టేక్ సో మచ్ టైం. సో ఫ్రెండ్స్ దగ్గర, ఎవరి దగ్గర నా ఫోన్ నంబర్ ఏమి అడుగు లేకుండా వచ్చాను ఇక్కడ. సో అది నాకు కొంచెం ఫీలింగ్ ఉంది, బికాస్ నా బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ ఫ్రమ్ హైదరాబాద్, షీఈస్ అ బేగం. సో ఐ డోంట్ హ్యావ్ అ నంబర్. ఐ విష్ ఐ హ్యాడ్ హర్ నంబర్ టు కంటిన్యూ. అస్మా బేగం జీ, కహాన్ పే హో? తుమ్హారే దోస్త్ దుబాయ్ సే తుమ్హారా వెయిటింగ్ కర్ రహే హై. బహుత్ సాల్ హో గయే. బహుత్ సాల్ హో గయా. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ us. మరి ఈ రోజు ఎలిమినేషన్ ఇద్దరా ఒక్కలా? అంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి డిస్కస్ చేసి లోవెస్ట్ ఎవరు ఉన్నారు మరి ఎస్ ఆ ఎలిమినేషన్ సంగతి లాస్ట్ లో చూద్దాము. ఇవాల్టి స్కూల్ థీమ్ మీరు ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఆల్ ది బెస్ట్.